సఫలోనే ఉంటావా? మోకరించావా? ఓకే, మేము చూడకపోయినా ఎవరు చూడకపోయినా ఏసై మాత్రం చూస్తారు కదా పిల్లలు. మీ చిన్ని చిన్ని మోకాళ్ళు అలా ఉంచి మీ చిన్ని చేతులు జోడిస్తే ఏసైకి చాలా ఇష్టం పిల్లలు. మేము ఇప్పుడు పెద్దోళ్ళం అయిపోయాం అందుకని మోకరించలేకపోతున్నాం. చాలా బాధగా ఉంటుంది, అయ్యో ఇంకా మోకరిస్తే ఎంత బాగుండని. మేము మోకరిస్తే మళ్ళీ ఎవరొకరు లేపాలి మమ్మల్ని, పెద్దోళ్ళం అయిపోయాం కదా. మరి మీకు ఏసే మంచి అవకాశం ఇచ్చారు కదా, మీరు పెద్దోళ్ళు అయ్యేలోపు ఎన్నిసార్లు ప్రార్థన అన్నా సరే మీరు చక్కగా మోకరించి ఇలా చేతులు జోడి కళ్ళు మూసుకొని ఏసైతో మాట్లాడితే ఏసైకి చాలా ఇష్టం, వెంటనే మన దగ్గరకు వచ్చేస్తారు. ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందాం. దివ్య చేతులు జోడించమ్మా, చేతులు జోడించి ప్రార్థన. ప్రేమగల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి యొక్క దినము సండే స్కూల్ మాకు ఇచ్చి ఉన్నారు ప్రభువా, ఎంతో గొప్ప ధన్యత మాకు దయచేసి ఉన్నావు తండ్రి. నాయనా మరి ఈ లోకం అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా తండ్రి మరి కరోనా వైరస్ వల్ల తండ్రి ఎంతో భయపడుతూ నేను ఇళ్లలోంచి బయటకు వెళ్ళలేక అనేక మంది ఇళ్లలో కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ రావటం వలన ఎంతో ఎంతో దిగులుతో వేదనతో నిరాశతో నిస్పృహలతో ఉన్నారు ప్రభువా. కానీ మాకైతే తండ్రి నువ్వైతే మా మీద చెయ్యి వేస్తూ మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని హత్తుకుంటూ ముద్దాడుతూ ఎంత ప్రేమిస్తూ ప్రభువా ఇస్తున్న అనేక సండే స్కూల్ అవకాశాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ దూతల్ని మాకు తోడుగా ఉంచుతున్నావు తండ్రి. నీవు ప్రభువా మరి సండే స్కూల్ జరుగుతున్న ఈ సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. మరి మాకు ఎంత గొప్ప అవకాశం నాయనా. మరి ఎంతో మందికి నెట్ ప్రాబ్లం వలన అటెండ్ కాలేకపోతున్నారు ప్రభువా. మరి ఫోన్స్ లేక కొంతమంది అటెండ్ కాలేకపోతున్నారు తండ్రి. నాయన అయినప్పటికీ వాళ్ళకున్న ఆశను మీరు తీర్చండి ప్రభువా. చేరిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. బిడ్డలు ఇచ్చిన ఈ సమయం ప్రభా, గంటన్నర సమయం కూడా తండ్రి వాళ్ళ జీవితాల్లో చాలా వాల్యుబుల్ టైం గా మీరు చెయ్యండి ప్రభా. చాలా బ్లెస్సెడ్ టైం గా మీరు చెయ్యండి తండ్రి. ఎందుకంటే నేను వాళ్ళు ఆడుకునే వయసు పిల్లలు ప్రభా, కానీ నీ సన్నిధిలోకి వచ్చి అనేక మాటలు విని అనేక విషయాలు నేర్చుకోవాలని వాళ్ళు ఆశపడుతున్నారు ప్రభా. కాబట్టి వాళ్ళ ఆశను మీరు తీర్చండి ప్రభా. వాళ్ళ సమయాన్ని వాళ్ళ జీవితాల్లో ఉపయోగకరమైనదిగా దీవెనకరంగా మీరు చేయండి. అలాగే ఈ రోజు జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎక్కడ కూడా దుష్టుడు ప్రవేశించుకుని ఉండటానికి సహాయం చేయండి ప్రభా. కేసునైనా మరి ప్రజ్వల తండ్రి తనంతా కూడా అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటుండగా మీ కృపా బిడ్డపై ఉంచండి, మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. నీరస్ చేస్తున్న పనిలో మీరు ఆ బిడ్డకి తోడుగా ఉండండి తండ్రి. అలాగే అన్న ప్రభు కార్యక్రమం అంతా కూడా తండ్రి, మరి దీని మనకు ఎన్నో కార్యక్రమాలు అన్న చేస్తూ ఉన్నారు ప్రభా. మరి అన్న కావాల్సిన శక్తిని ఆరోగ్యాన్ని బలాన్ని మీరు ఇస్తున్నారు, మీకు వందనాలు. అలాగే నిమ్మిని నన్ను మిగతా టీచర్స్ అందరినీ కూడా మీరే దీవించండి, ఆశ్రదించండి, సహాయం చేయండి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, రాబోతున్న బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఎంతో దీవెనలు పొందుకోవటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. వచ్చిన బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలందరూ ఆమెన్ అన్నారా? ఆమెన్ అన్నాకే మనం చేతులు వదలాలి. ఓకే ఓకే, 3 2 1. ఓకే, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అందరూ కూడా పొజిషన్స్ లోకి వచ్చేయండి. మరి మిన్నీ బిన్నీ అక్క వాళ్ళు వచ్చేసారు. వావ్, వచ్చేసారా? వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరూ కూడా నించుకోండి. వావ్, వెరీ గుడ్. అందరూ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలు మీరు అందరు రెడీనా మీ సాక్ష్యాలు చెప్పడానికి? ఇవాళ స్పెషల్ డే అక్క, రెడీ వచ్చేసారు పిల్లలందరూ. ఓ వావ్, వండర్ఫుల్. అయితే పిల్లలకి గొప్ప ఛాన్స్ వచ్చింది ఈరోజు. ఎంత మందిని ఇన్స్పైర్ చేస్తారో పిల్లలు ఈరోజు. వెరీ గుడ్. ఓకే, అందరూ పొజిషన్స్ లోకి వచ్చేసారు. వచ్చేసారు అక్క. అలంకృత ఆహ్లాదిత అయితే వాళ్ళకి చైర్స్ అడ్డుకున్నాయని నుంచోడానికి చైర్స్ పక్కకు తోసేసి ఓ యాక్షన్ సాంగ్ చేయటం కొరకు నుంచొని ఉన్నారు. వావ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. అలంకృత ఆహ్లాదిత, వెరీ గుడ్. ఆహ్లాదిత, ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా ప్రార్థన చేసుకున్నాడా?
Joash. Joash, అద్దం చూసుకొని తయారయ్యావా? నా వచ్చిన వాళ్ళు చూసుకోలేదా? అద్దం చూసుకోలేదా? అయ్యో మరి ఇంక భయమే లేదు. మేమందరం ప్రేయర్ చేస్తున్నాం కదా. శిలోని ఎప్పటి నుంచి చూసుకోలేదు తను? అన్యూట్ చేసుకో తల్లి. ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకోడు అక్క. ఒంటరి చూస్తాడా? రోజు కూడా ఎక్కువ చూసుకోడు అద్దం ముందు. అప్పుడప్పుడు మనం నెమ్మదిగా అలవాటు చేయి. ఒక దయ్యం స్టోరీ చూసినప్పుడు నేను చాలా భయపడాను. అవునా? మేము అనుకున్నాం అలాగే. అందుకే సైతాన్ అవన్నీ అలా చేస్తూ ఉంటది. ఏసైకి సారీ చెప్పి నేను ఇంకెప్పుడు దయ్యం సినిమాలు చూడను ఏసయ్యా, నువ్వే కావాలి ఏసయ్యా, నన్ను అది భయపెట్టేసింది, దాన్ని తరిమేయి, నువ్వే నాకు కావాలి అని చెప్పు. ఈసారి సారీ చెప్పే ఏసైకి, అప్పుడు ఇంకా భయం ఉండదు. ఓకేనా? భయం లేదు. మన రోజు విశ్వాసం గురించి మనం వాక్యం నేర్చుకుంటున్నాం కదా. జోయాష్, ఏంటి రోజు మనం నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. మిన్యాకి వచ్చేసింది. ఓకే, జోయాష్ మన ఎదురుకు వచ్చేసి మిర్రర్ పట్టుకొని నించుంటాడు అక్క. తప్పకుండా ప్రయత్నిస్తున్నాడు అక్క. గుర్తుంది మీ చేతులు చూపించండి ఒకసారి. గుర్తుందా? ఎవరైనా చెప్తారా ఏ పాట నేర్చుకున్నాం నిన్న? ఎవరైనా చెప్తారా? అన్యూట్ చేసుకుని చెప్పండి. సాత్విక్, సాత్విక్ చెప్తాడు, చేయత్తాడు ముందు. సాత్విక్ నా చెప్తానా? అన్యూట్ చేసుకొని చెప్పు. నేను ఏం నేర్చుకున్నారు ఎందుకో చెయ్యేసాడు. అలా చెప్పు, నిన్న ఏ పాట నేర్చుకున్నాం మనము? అక్క రాలేదు అక్క నిన్న. మరి ఎందుకు చెయ్యత్తారా? ఇంకెవరైనా, ఎవరైనా పిల్లలు, ఎవరైనా ఇంకొకరు ఎవరైనా చెప్తారా ఏ పాట నేర్చుకున్నాం? సరే, నిన్న మనము చిన్ని చిన్ని గుండె నాది అన్న పాట నేర్చుకున్నాం, గుర్తుంది కదా? ఓకే, చేసేస్తామా? ఆర్ యు రెడీ?
ఓకే కొత్త పని నేర్చుకుందాం పిల్లలు అంధకారం ఏ లోయల్లోనైనా ఘోర అపాయంలో నేను ఉన్నా గట్టి దుడుకర్ర నా తోడుండి నాకు గొప్ప దండమెప్పుడు నన్నాదరించు పాపాల్ని తీసేసి శుద్ధుల్ని చేసి ప్రాణాన్ని పెట్టే నా యేసు నా కోసం నా మంచి కాపరి నా యేసు నాకుండే నేనింకా యేసు బిడ్డనే యాక్షన్ సాంగ్ సూపర్ వెరీ గుడ్. శ్యామలక్క పిల్లలు ఎలా చేశారు యాక్షన్ సాంగ్స్? ప్రజ్వలక్క నేను అందర్ని పిన్ చేసి చూసాను అక్క, ఎక్సలెంట్. అసలు వావ్, వెరీ గుడ్, చాలా చాలా బాగా చేశారు అసలు. ఓకే సరే అక్క, అయితే మనం హోంవర్క్ చేద్దామా? చాలా బాగా చేసింది హదస్స కీర్తన కూడా. వావ్, వెళ్ళే పిల్లలందరూ చాలా బాగా చేశారు. ఎలెక్స్ వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు ఎవ్రీవన్.
ఓకే హోంవర్క్స్ చెక్ చేసేదానికి వెళ్ళిపోదాం. అయితే అందరు రెడీనా మీ హోంవర్క్స్? అక్క నిమ్మకోయ్ కొండలు కొండలు వచ్చేసి. ఓ ఆకాష్ సూపర్ ఉండు నిమ్మకు ఉందలే చూద్దాం ఆగ ఒకసారి. నిమ్మకి మాటలు లేవు చూయింగ్ ఎక్కడో ఉంది ఇంకా చూద్దాం. ఆకాష్ది మళ్ళీ ఫస్ట్ నేను చూపించానా హలో ఆకాష్ ఆకాష్ చాలా బాగా చేసావు ఆకాష్ చాలా చాలా బాగుంది అసలు పెయింటింగ్ లో చాలా బాగా డ్రా చేస్తావు సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ ఆకాష్ గాడ్ బ్లెస్ యూ అమ్మా చాలా బాగా చేసావు హ్యాపీ అక్క ఓకే ఓ భలే చేస్తున్నావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా చాలా బాగా చేసావు బాగుంది హ్యాపీ వెరీ గుడ్ అట్రాక్టివ్ గా ఉంది ఓకే బాగుంది అలంకృత ఆహ్లాదిత భలే భలే చేశారు వావ్ ఆహ్లాదిత ఎంత బాగుందో వావ్ సూపర్ చేసావు తల్లి చాలా అందుకే నిద్రపోలేదు చూపించడం కొరకే అవునక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఏంజలినా ప్రైస్ ది లార్డ్ ఏంజలినా వావ్ నిమ్మక్క కొండలు ఏరుకోవటమే నువ్వు ఇంకా ఓ వావ్ నిమ్మక్క నిమ్మక్క చూడండి చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది నీ ఐడియా బాగుంది బాటిల్ పెట్టింది భలేగా ఉంది సూపర్ గా ఉంది చాలా చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంజలినా గాడ్ బ్లెస్ యూ తల్లి సూపర్ చేసావు నెక్స్ట్ అన్న గ్రేస్ మర్సి కృప ప్రైస్ ది లార్డ్ నాన్న చూపించండి మీ వర్క్స్ బాగా చేశారు నాన్న అన్ని కొండలోంచి వచ్చేస్తున్నాయి బాగుంది బాగుంది నాన్న అన్న గ్రేస్ మర్సి కృప బాగుంది ఇప్పుడు తలగొట్టుకుంటున్నా దూర లోపలికి వెళ్తుంది కొడుతుంది కొండది పర్లేదు చూపించు మరీ చిన్న చేసింది అంటే దానికి ఏమన్నా అట్ట అంటించమ్మా సూపర్ గా ఉంది బాగుంది బాగుంది హైదరాబాద్ నుంచి జానథన్ డేవిడ్ గారు ప్లేస్ కూడా పెట్టుకున్నాడు ఏం కొత్తగా హైదరాబాద్ అని రాసుకున్నావు తెలియాలన్నక్క అక్కడికి వెళ్తున్నావని తెలియాలని అయ్యో అంత చిన్న పోరా అలాంటి పోర అయ్యో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కొంచెం ఉంచి చూపించు మాకు అయ్యో జరగవరా అయ్యో ఓకే కొండ బిర్యానీ గాడ్ బ్లెస్ యు కంగారు కంగారుగా చూపిస్తున్నాను నాన్న స్లోగా చూపించు ప్రాబ్లం లేదు ఇంకా నోట్స్ చూపిస్తున్నాడు కంప్లీట్ అయినాక అప్పుడు తీద్దు గానీ వన్ డిసప్పాయింట్ అవుతాం మళ్ళా ఓకే సూపర్ నోట్స్ రాసుకున్నాను ప్రైస్ ది లార్డ్ ఓకే నెక్స్ట్ మీ బ్లెస్సీ లేదా బ్లెస్సీ లేదు బ్లెస్సీ నోట్స్ నేను పట్టుకున్నాను దివ్య కుండ వెరైటీగా ఉంది బాగా చేసుకున్నావు
కలిసిపోయింది అక్క ముక్క పట్టుకుంది అనమాట అన్ని కలిపి కొండ అన్ని దానిలో పెట్టింది బాగుంది సూపర్ గా ఉంది బాగుంది అంటించుకోను నోట్స్ లో అంటించు చక్కగా అన్ని అన్నిటికీ పాకెట్ బాగుంది బాగుంది దివ్య తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత చిన్న సైజు భానుశ్రీ భాను ప్రకాష్ మీ వీడియో స్టక్ అయిందా అక్క మీకు స్టక్ అయిందా ఓకే క్యాథరిన్ క్యాథరిన్ ప్రైస్ ది లార్డ్ నిన్న రాలేదు కదా నువ్వు క్యాథరిన్ తమ్ముడు వచ్చినట్టు ఉన్నాడు ఈరోజు వెరీ గుడ్ క్యాథరిన్ గాడ్ బ్లెస్ యు సూపర్ చేసావు క్యాథరిన్ తల్లి వావ్ వండర్ఫుల్ నానా ఎంత బాగుందో వావ్ ఓ బలే చేసుకున్నావు బాగుంది నానా బాగా ఎక్కడికి గుర్తుండేలాగా ఓకే బాగుంది క్యాథరిన్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ సూపర్ గా ఉంది బాగుంది బాగుంది చార్లెస్ అలగపోయాడు ఈలోపు మనం వచ్చేసాం అదే బల్లెగా ఉంది చార్లెస్ నీకుందా అక్కడ ఎవరు చెప్పారో కూడా పేరు రాసుకున్నాడు సూపర్ డేట్ నేమ్ చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ నాన్న చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ నువ్వు యాక్షన్ సాంగ్ కూడా భలే చేస్తున్నావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న బాగుంది హదస్స కీర్తన వెరీ గుడ్ మీరు పుట్టినప్పుడు వెళ్ళిపోయారు పెళ్లి ఇంకా అవ్వట్లేదు అక్కడ ఎప్పుడు పెళ్ళెంతకి ఏం పర్వాలేదు రేపు అన్నా చేసుకోవచ్చు ఓకేనా God bless you. Next. Hepzibah Hosanna. Hero. Rise. Hello, Hosanna. Very good. Very good. Hello, Bondi, Hosanna. Hero. Super. Stuck type in, eh? Hmm. Bond, bond. Next. Skill panoite. Hmm. Honey. God bless you and me. Wonderful. బాగుంది నాన్న సూపర్ గా ఉంది చాలా బాగుంది వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ హెప్సిబా బాగుంది హెప్సిబా బాగుంది హోసన్న వెరీ గుడ్ వాచ్ చేశారు ఇద్దరు కూడా ఈ ఫైల్ లో పెట్టండి Praise the Lord. Okay. Santosh Kumar and Sankirtana. Praise the Lord. Okay. Very good. Very good. Very good. Bond, bond. Nire Rajasthanara? బాగుందిరా చక్కగా వేసుకున్నారు కలర్ ఇంకా బాగుంది మీరు రాఖీలు కట్టుకున్నారేంట్రా సంతోష్ కుమార్ ఎవరు కట్టుకుంటారు రాఖీ మంది కాదు కదా బాగుంది ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నానా ఐసాక్ బెంజమిన్ బ్లెస్ యు ప్రైస్ లానా
వాళ్ళు బ్యాగ్ లో ఉంచి తీసి చూపిస్తున్నారు తీసు అక్క చూపించే వరకు బ్యాగ్ లోనే ఉంచుతున్నారు. బాగుందిరా. ఓకే నిమ్మి వీళ్ళు కాగడాలు అందరూ పైకే పెడుతున్నారు ఒకసారి చెప్పు డైరెక్షన్ వాళ్ళు అందరూ బయట కాగడాలు వెలుగుతున్నది పైకి పెడుతున్నట్టు పెడుతున్నారు కదా ఇది లోపలికి ఉండాలి అని లోపలికి ఉండాలి లోపలికి పెట్టున్నాను అవి అవి తిరగండి తిరిగేసాను మంట లోపలికి ఉండాలన్నమాట మంట అంటే ఆ వెలుతురు వాళ్ళకి కనిపించకూడదు కదా శత్రువులకి అందుకని కుండ లోపలికి పెడతారు ఫ్లేమ్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పగలు కొట్టేసిన తర్వాత అప్పుడు వెలుతురు బయట వెలుతురు కనిపిస్తుంది అందుకని ఫ్లేమ్ లోపల పెట్టాలి పిల్లలందరూ మీరు ఇప్పుడు చాలా మంది అలానే చూపించారు ఫ్లేమ్ కుండ లోపలికి అడుక్కుండాలి కాడ పైకి ఉండాలి రివర్స్ చేయండి అది ఆ ఫ్లేమ్ లోపల ఉండాలి ఫ్లేమ్ బయటకు కనిపించకూడదు బయట తీసినప్పుడు అప్పుడు కనిపించాలి బయటకు తీసి చేతులు కాలిపోతాయి కదా అందుకనే అది ఫస్ట్ అది లోపలికి ఉండాలన్నమాట సరేనా ఓకే బాగుంది పిల్లలు సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది వీడు ఏదో చేస్తాడు ఓకే ఊరుతున్నాడు అబ్బాబు ఓకే బాగుంది ఐసాక్ వెరీ గుడ్ అయ్యో వంగిపోతుందిరా వెరీ గుడ్ జయంత్ అండ్ సోనిక ఇక్కడ ఉంటా పెద్ద Praise the Lord. God bless you, Mami. Agar kote saru. Oh, correct ka bete ni amma. Malak sa chase chupichu. Malak first in chase chupichu. Lopal kundali. Fire lopal kundali. Ah, we'll cut the mind. Very good. Adi, ala bete. Motta lopal bete. Excellent. నెక్స్ట్ లో ఉందా చేయండి అన్న పగలగొట్టు ఓకే బాగుంది సూపర్ గా ఉంది చాలా బాగుంది వెరీ గుడ్ కుండ కూడా భలే చేశారు వీళ్ళు కూడా ఒక క్లాస్ ఇవ్వాలి వీళ్ళకి మనం పిల్లలందరికి చెప్తారు ఏది ఎలా తయారు చేయాలో ఏం జయంత్ అండ్ సోనిక బాగుంది బాగుంది మీరు చెప్తారు గానో క్లాస్ చాలా బాగా చేశారు పిల్లలు గాడ్ బ్లెస్ అన్ని ఎలా అంటుకున్నాయి ఒకదానికి ఒకటి బాగుంది జాయిన్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది బాగుంది ప్రైస్ అయ్యో అయ్యో కొండొక్కటే ఉంది ఏం చేసావు ట్రంపెట్ ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేసావు నానా సరిగ్గా చూపించు అబ్బో భలే బాటిల్ కూడా ఉంది వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది సూపర్ గా ఉంది జాయల్ జాయల్ రోజు ఫస్ట్ వచ్చేస్తాడు అక్క వెరీ గుడ్ ఈ కుండ దేవితి ఇవన్నీ ఎవరు పట్టుకున్నారు నాన్న ఈ ట్రంపెట్ జాయల్ ఎవరు పట్టుకున్నారు అవన్నీ ఎప్పుడు వాడారు అవన్నీ చెప్పు నీకు తెలుసు కదా చెప్పు
ఎప్పుడు వాడారు, ఎవరు వాడారు చెప్పు. హీరో పేరు ఏంటి అందులో? ఆ లెసన్ లో హీరో పేరు ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్పెషల్ క్లాప్స్. వెరీ గుడ్. Very good. God bless you, Nana. Next. Tanishka. 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 Very good. Very good. Abba. Thank you, Nana. Abba. Bond, Nana. Bond, Nana. Super nice. Praise you, Nana. Very good. Bond. Shane Joshi. She. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Baba, fast ga. Bond ra, chala bond. Hey, chol chill pad pota nai no. Ad gatti ka vod ko. In da kali chudne ho na da kaman homework check chese da ka. Very good. Super ga ondi. Chala bond. Unna nai enje saru Joshi. కొండను ఏం చేశారు చెప్పు. చెప్పండి ఏం చేశారు కొండని? నీళ్లు పట్టుకెళ్ళారా? నీళ్లు పట్టుకెళ్ళారా? కాదు. ఏం చేశారు? ఏం చేశారు వాళ్ళు కొండతోటి? పెట్టినారు. అందులో పెట్టారా? అందులో పెట్టి ఏం చేశారు అప్పుడు? నువ్వు చెప్పు ఖుషి. ఖుషి నువ్వు చెప్పు. వాళ్ళు ఇవి ఇవి తీసుకొని ఆ కొండ దగ్గరికి ఊది అవన్నీ అవన్నీ కింద పడిపోయి కింద పడేసారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ తమ్ముడే చప్పట్లు కొట్టేస్తున్నాడు ముందు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. హాయ్ సన్వి. చేసింది ఈ రోజు సూపర్ గా ఉంది. చాలా బాగా చేసావు. బాగా చేసుకున్నా. ఏది రియా? ఏది అబ్బో నువ్వేనా? బాగా చేసావు సాన్వి. నువ్వు చెప్పు ఒకసారి ఆ పాఠాలు ఏం చేశారు? పాట్స్ ని కింద పడేసి పగలు కొట్టేశారు అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బ్లెస్ యూ. సూపర్ ఆన్సర్. ఓకే మిన్ని అక్క. Next. Oren, praise the Lord after a long time. Praise the Lord. Rose వచ్చి కూర్చుని పో. ఓకే నా. వెరీ గుడ్. బాగున్నావా? ప్రైస్ లార్డ్. అరే బాగున్నావా? ప్రైస్ లార్డ్ చెప్పు. బాగున్నాను. ప్రైస్ లార్డ్ చెప్పు అందరికి. మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిరోజు వస్తావా? అందరూ ఓరెన్ కి ప్రైస్ లార్డ్ చెప్పండి. ఓ ప్రైస్ లార్డ్ చెప్పాడు ఓరెన్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. రోజు వచ్చేసే. ఓకేనా? నేను చాలా హ్యాపీ నేను చూస్తే కదా శ్యామలక్క. మీరు హ్యాపీనా? అవునవును చాలా. ఓకే వెరీ గుడ్. ఇంకా స్పెషల్ క్లాప్. Very good. God bless you, Nana. Next, Praveena. Praise the Lord. Praise the Lord. Very good. Very good. Very good. Very good. Chala chala bonde. Very nice. Nana, the homework. నిన్న తిను రాలా? వీళ్ళ మమ్మీ ఉంది. ఏ ప్రవీణ?
ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది అక్క, నేను అందుకని. ఓకే ఓకే ఓకే. బాగుంది. పాటేసో తల్లి, నైస్ నైస్. బాగుంది ప్రవీణ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రిన్స్ శాలం ఏడి మీ తమ్ముడేడి వాక్యం చెప్పడానికి. హలో, ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పి ఏదో చిన్న సౌండ్ చేసి వెళ్తాడు. రూపం జా ఈ రోజు కూడా రాలేదనుకుంటా. ఓకే ఓకే, బాగుంది, సూపర్ గా ఉంది. ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. హలో ప్రైస్ ది లార్డ్, చిక్కుడు. ప్రైస్ ది లార్డ్, షాలోమ్. షాలోమ్ ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. బ్లెస్. అరే ఎలా తోస్తున్నాడు సామ్? సియాన్ సామ్, ది ఫ్యాన్ బాగుంది. సామ్ సియాన్, సామ్. నువ్వు కెమెరా సరిగ్గా పెట్టుకో. వెరీ గుడ్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హాయ్ సాష, ప్రైజ్ ది లార్డ్. ఎంత కూర్చుంటుంది. యాక్షన్ సాంగ్ కూడా భలే చేస్తుంది అక్క. వెరీ గుడ్ సాష తల్లి, వావ్. బాగుంది సాష, వెరీ గుడ్. చాలా బాగుంది సాష, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా ఉంది. హాయ్ శిలని, జయాష్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది జయాష్, వెరైటీగా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. వచ్చేస్తున్నాయి అందులో నుంచి. ఓకే ఓకే, క్యూట్ ఉంది పాట్, వెరీ గుడ్. ఓకే ఓకే, మంచి లైటింగ్ పడింది, బాగుంది. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ శిలోని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ నాన్న. సెలీనా, అమ్మో అబ్బో, బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. బాగుంది సెలీనా, సూపర్ గా ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ, నీ పాట కూడా బాగుంది. ప్రైజ్ ది లార్డ్ నాన్న. నెక్స్ట్ చాలా బాగున్నాయి నాన్న. సేమ్ కలర్ చార్ట్ కూడా భలే దొరికింది నీకు. చార్ట్ అయినా లేకపోతే కలర్ వేసావా? చార్ట్ అయినా ఓకే, కలర్ వేసావా? ఎలాగా? కలర్ చక్కగా సూట్ అయింది. గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ ది లార్డ్ నాన్న. షర్లీ, షర్లీ ఒక్కతే ఉంది ఏంటి? ఓకే ఓకే, బాగుంది బాగుంది.
అందరికి పాకెట్స్ బాగుందిరా, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. షెర్లిన్ హలో, షెర్లిన్ ప్రైజ్ ది లార్డ్. నానా హోంవర్క్ చూపించు. బాగుంది నానా, చాలా బాగా చేసా, పెద్దగా ఉంది, చక్కగా. ఓకే, ఇక్కడ డ్రా చేసినప్పుడు అది కూడా వేసాయి. ఓకే ఓకే, బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ స్నేహిత. చక్కన అవుతారు అలాగా, బాగుంది బాగుంది. సూపర్ బాగుంది నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగుంది. భలేగుందిరా, చాలా బాగా చేసావు, బాగుంది బాగుంది నాన్న, బాగుంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాగుంది, చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా ఉంది. ప్రైస్తలా నెక్స్ట్. ఓకే నాన్న, ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదు, ఒకసారి కెమెరా ముందు పెట్టండి. అలెక్స్ నాని ఉండిపోయిందా? ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నాని, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. అబ్బా సూపర్, సూపర్ గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి, వెరీ నైస్, చాలా బాగున్నాయి. వీళ్ళు ఇంకే తెచ్చేసారు, ఇది ఒక ఆఫరేళ్ళు వరుసగా, ఇప్పుడు పగలు కొట్టేస్తారా కుండలు ఏంటి? అక్క వెలిగించేస్తున్నాడు అక్కడ, అరే ఫ్యాన్ ఆపేవా. కంగారు లేదు నాన్న, దానంగా చెయ్యి. ఇది బర్త్డే క్యాండిల్ ఏంటి, ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు. సూపర్, ఎక్సలెంట్, మీ యొక్క క్లాప్స్. ఇలా కూడా చేశారా, అబ్బా వెరీ గుడ్. ఏసార్లు అన్నట్టు చూపిస్తారు, ఇలా ఒకటి ఒకటి ఒకటి, వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్. ఎక్కడికి వస్తారా మీకు ఐడియాస్? వస్తే బాగుంటది మాకు కూడా, మేము కూడా చేసేస్తాం. ప్రైజ్ ది లార్డ్ గ్రేస్ యు అండ్ ప్రైజ్. అమ్మ కెమెరాని స్టూల్ మీద పెట్టి మీరు కింద కూర్చోవాలి. ఏమి ఏమి నాన్న, లార్జ్ ప్రేరా? కాలు వాసిందంట, ప్రేయర్ చేయండి అంటుంది. ఎక్కడ వాసింది మడమా? ఏది సరిగ్గా చూపించు, నువ్వు పైన కూర్చు. ఓకే, అబ్బో చాలా పెద్ద దెబ్బ తగిలించుకున్నావు. ఆ కాల్స్ మరి ఏం వేసారు, తింటమండా? అవునక్క. ఓకేనా, అయిపోతుంది. అయ్యయ్యో
పెళ్లి హడావుడులో నువ్వు అలా ఫాస్ట్ గా వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి ఎస్ అయ్యా, మీకు వందనాలు ప్రభా. మరి ఇప్పుడు చూపించిన బిడ్డ తండ్రి తన కాలు ఎంత బాధకుందో ప్రభా. మరి అందరూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తి ఉన్నది, నాకు స్వస్థత వస్తుంది అని ఆ బిడ్డ నమ్మి ఉంటుండగా తండ్రి మీరు గొప్ప స్వస్థత బిడ్డకు మీరు దయచేయండి ప్రభా. మరి నీ చిత్తమైతే తండ్రి ఈ సండే స్కూల్ అయ్యే లోపు ప్రభా బిడ్డకి ఎంతో రిలీఫ్ మీరు దయచేయమని అడుగుచ్చు. మీ శక్తిని మీ బలాన్ని ఇచ్చి మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి బిడ్డను నడిపించమని అడుగుచ్చు ప్రభా. చాలా తొందరలో తన రిలీఫ్ పొందడానికి మీ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. వెల్కమ్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తా, నేను తగ్గిపోతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్త. ప్రిస్కిల్లా నగేష్ ప్రైస్ లో ఉన్నానా? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాగున్నాయి నాన్న, బాగున్నాయి. మీ నోట్స్ లాంటివి బాగున్నాయి. గాడ్ బ్లెస్ యూ. అందరూ అయితే ఇంకెవరు చూపించట్లేదు పిల్లలు. హలో, నేను చూపిస్తున్నాను. నా స్లో అయినట్టు నా బ్లెస్ ఇది. ఒక్క నిమిషం, కొంచెం స్లో ఉంది. మీ క్యామ్ చాలా స్లో ఉంది అక్క. మీరు మాట్లాడిన 2 నిమిషాల తర్వాత వస్తుంది వీడియో. చాలా స్లోగా ఇప్పుడు పెట్టాను ఇక్కడ బుక్. ఇంతవరకు అనిపించట్లే. ఎక్కడికన్నా నిల్ వస్తావా? అది వచ్చింది ఇప్పుడు. వచ్చింది అక్క. అడ్డంగా తిప్పు. అదే అందరూ తిప్పుతున్నాను కానీ తిరిగేసరికి ఎక్కడ నువ్వు తిప్పేసావు ఆల్రెడీ. ఒకసారి డ్రాయర్ కి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి అక్క, అప్పుడు అయిద్దేమో. చేసినా అలాగే ఉండాలి చూడు. ఎప్పటికో తిరుగుతుంది, ఎక్కడికో తిరుగుతుంది. ఓకేలే, బాగుంది కదా. ఓకే, చాలా బాగుంది. భలే చేసింది బ్లెసితలి. ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ డిమి. నేను బుక్ తీసేసినా అక్కడే ఉంది, నేను ఇంకేం చేయలేదు. అయ్యో నెక్స్ట్ అక్క, ఇంచుమించు అందరు అయిపోయారు. నాన్న ఇంకెవరు లేరు కదా? నిమ్మ ఒక క్లాప్స్ కొట్టించేద్దామా పిల్లల చేత ఒకసారి? పిల్లలతోనే చేపించండి, ఎందుకంటే నేను చేసినది రాదు. ఓకే అక్క, సరే. పిల్లలు ఏ క్లాప్స్ కొడతారు చెప్పండి? ఎవరు కొడతారు? అలంకృత ఆహ్లాదిత. ఆహ్లాదిత కొడుతుంది ఈ రోజు. ముందే సిగ్గుపడిపోతుంది ఆహ్లాదిత. బర్డ్ క్లాప్స్ చెయ్యి. కూర్చొని ఏంటి, నుంచోవాలి. ఓకే, సెంటర్ కి నుంచి ఫోర్ అని చెప్పండి. ఈనాడు క్లాప్స్ గుర్తున్నాయి ఆహ్లాదితకి. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకేం గుర్తున్నాయారా మీకు? జీసస్ క్లాప్స్ గుర్తున్నాయా? వాటర్ క్లాప్స్ గుర్తున్నాయా? బుడింగ్ బుడింగ్ క్లాప్స్. ఓకే, బిల్డింగ్ క్లాప్స్ అంటే క్లాప్స్. ఓ, షెర్లిన్ నా బిల్డింగ్ క్లాప్స్. రెయిన్ క్లాప్స్. చూపించు చూపించు, మరి గట్టిగా చెప్తే పిల్లలందరూ కూడా ఫాలో అవుతారు. చేస్తున్నారు చేస్తున్నారు. 4 5 4 3 2 1. వెరీ గుడ్, వెరీ గుడ్ షెర్లిన్.
వెరీ గుడ్ వెరీ గుడ్ షర్లిన్ ఓకే అలెక్స్ నాని గట్టిగా చెప్పాలి అందరూ కూడా చేసేయాలి ఓకే వెరీ గుడ్ సారీ చేసుకోవాలి రాకెట్ క్లాస్ పెద్దమ్మా ఓకే ఓకే ఇంకా కొంచెం కెమెరా డౌన్ చేసుకోండి మీరు అలెక్స్ మీ తలుపులు అవన్నీ కనిపిస్తున్నాయి మీ ఫేస్ ఇంకా కొంచెం డౌన్ చేసుకుంటే మీరు కనిపిస్తారు మీ చేతులు యాక్షన్ అంతా మళ్ళీ వెళ్ళిపోతుంది ఇప్పుడు చేయండి బుడింగ్ 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 ఓకే ఓకే బాగా కనిపించింది బాగా చేశారు వినిపించింది జయంత్ అండ్ సోనిక జయంత్ అండ్ సోనిక ఓకే జయంత్ అండ్ సోనిక వీళ్ళు పౌడర్ తీసేస్తారు ఇప్పుడు ఏంటి క్రాకర్స్ చేయండి ఇలా కొట్టాలి కదా మధ్యలో అక్కర్లేదా అప్పుడు నిజంగా వెళ్ళినట్టు ఉన్నాయి రావు మీరు చేస్తారు బాగుంది జయంత్ బాగుంది సోనిక వెరీ గుడ్ ఓ దివ్య తల్లి చేస్తుందంట అక్క తలచిపోయి పైకి వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి క్రాకర్స్ అక్క అందుకనే అదే అదే అన్మ్యూట్ చేసుకో దివ్య పౌడర్ క్లాప్స్ వెరీ గుడ్ నిమ్మక్క కన్నా బాగా చెయ్యి నిమ్మక్క నోడించి చెయ్యి చెయ్యి అయ్యో ధైర్యంగా కంటిన్యూ చేస్తారు పిల్లలు ఖుషి పౌడర్ రెడీనా ఖుషి పౌడర్ రెడీనా తెచ్చేసుకో పౌడర్ తెచ్చేసుకో అయ్యో వీళ్ళు దేవుని మీద పెట్టేసుకుంటున్నారు వీళ్ళు చిన్నోడు నువ్వు జోషి పౌడర్ ఏది నీ చేతిలో పౌడర్ ఏది ఉందా అప్పుడే ఉందా ఇప్పుడు మాకు కనబడలేదు మరి చేయాలి ఉన్నాడు ఓకే కమ్ ఆన్ సూపర్ సూపర్ జోషి ఇంకా 1-2 ఉన్నాడు ఇవన్నీ అవ్వలేదు ఇంకా ఉన్నా చాలా బాగున్నాను దివ్య నువ్వు కంటిన్యూ చేస్తావా లాస్ట్ చాలా బాగున్నాయి ఖుషి జోషి జోషి వెరీ గుడ్ జోషి ఖుషి భలే చేశారు మీరు కంటిన్యూ చేసేవారు నువ్వు కూడా కూర్చోండి చెప్పు వన్ టూ త్రీ ఫోర్ 5 6 7 8 9 10 సూపర్ గా ఉంది మినీ అక్క అందరికి స్పెషల్ క్లాప్స్ అక్క భలే చేసావు దివ్య అలాగే ముందుకు రావాలి అన్నిటికి వెరీ గుడ్ దివ్వక్క మీ క్యాబ్ మాత్రం సూపర్ స్లో ఉంది సరే దివ్య ఎప్పుడో మాట్లాడావు మాకేం రావట్లేదు వినియక్క స్పెషల్ క్లాప్స్ వినియక్క నేను పుట్టక ముందు అంటే వస్తున్నాయి మీరు ప్లే చేసుకోండి ఏమైంది నెట్స్ లో ఉందా ఏమో ఏమో ఏదో అయింది తీసేయండి అని తీసేయండి వినియక్కకి ఇచ్చేద్దామా యాక్షన్ సాంగ్ చేస్తారు కదా అది స్పెషల్ అందరికీ అని చెప్తాను అందరికినంట వినియక్క స్పెషల్ క్లాప్స్ ఇచ్చి అప్పుడు నీ సాంగ్ ఓకే అక్క ఓకే
క్లాస్ పిల్లలు సూపర్ చాలా 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 బాగా చేస్తున్నారు పిల్లలు మీ అందరూ అక్క పౌడర్ క్లాస్ చేయక్క అవ్వదక్క నీకు మమ్మీ ఇవ్వట్లేదా ఓకే 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 పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దామా వచ్చేది పొజిషన్ కందరు సరే పిల్లలు సూపర్ కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు వీడియోస్ ఓపెన్ చేసుకున్నానా అందరం కలిసి చేసేద్దాం వెరీ గుడ్ ఓకే వీడియో ప్లే చేసేద్దామా తర్వాత సాక్ష్యాలు చెప్పిద్దామా ఓకే నిమ్మక్క ఓకేనా ఓకే నా వాయిస్ వస్తుంది కదా ఓకే పిల్లలు అందరు కూడా మీ బైబిల్స్ మీ బుక్స్ మీ పెన్స్ తో రెడీగా ఉండండి ఓకే ఫైన్ సౌండ్ వినిపిస్తుంది అక్క ఓకే సౌండ్ రాదు ఇక్కడ సౌండ్ స్టార్ట్ అవ్వాలి ఇంక ప్రతిరోజు మీరు సండే స్కూల్ కి వస్తున్నారు కదా దేవుని నామంలో మీ అందరికి వందనాలు పిల్లలు మనం మన సండే స్కూల్ ప్రోగ్రామ్ లో ఒక వండర్ఫుల్ లెసన్ నేర్చుకోబోతున్నాం ఓకేనా ఈ లెసన్ ఒక మంచి పాట నుంచి నేర్చుకోబోతున్నాం పిల్లలు అయితే అన్నిటికన్నా ముందు మీ దగ్గర మీ బైబిల్ మీ బుక్ మీ పెన్ అండ్ మీ వాటర్ బాటిల్ మీ దగ్గరే ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఓకేనా మనందరం ఇప్పుడు ఒక మంచి పాట నేర్చుకోబోతున్నాం యాక్షన్ సాంగ్ ఓకేనా రెడీ అవ్వండి అందరూ లేకండి లేకండి ఫాస్ట్ గా నుంచండి అందరూ నుంచున్నారు కదా మనం ఇప్పుడే ప్లే చేస్తాం ఓకేనా
దేనికోసం చెప్తుంది చెప్పండి. ఎస్, మనం చెడు ముచ్చట్లు చేయకూడదు, అదే విధంగా టీవీలో అన్నెసరీ థింగ్స్ చూడకూడదు అని. ఓకేనా? జస్ట్ మళ్ళీ ఒకసారి ఈ సాంగ్ నేర్చేసుకుని తర్వాత మళ్ళీ దాని నుంచి ఈ సాంగ్ నుంచి ఒక అద్భుతమైన విషయం మనం నేర్చుకుందాం. ఓకేనా? తెలియకుండానే పాపంలోకి దిగిపోతున్నాం కాబట్టి అలాగా పాపంలోకి దిగిపోకుండా ఉండాలి అంటే మనం దేవునితో ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండాలి పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనకి ఇప్పుడు సండే స్కూల్ అవైలబుల్గా ఉంది కాబట్టి మనకి వీలైన ప్రతిసారి మనం సండే స్కూల్కి వస్తూ ఉండాలి పిల్లలు. ఓకేనా? అర్థమైంది కదా? అదేవిధంగా చెడు ముచ్చట్లు అస్సలు చేయకూడదు పిల్లలు. ఓకేనా? అర్థమైంది కదా? నా మీరు అందరూ, నాకు తెలుసు మీరు అందరూ కంపల్సరీగా ఈ బైబిల్ చదువుతున్నారు, అలాగే ప్రార్థన చేసుకుంటున్నారు పిల్లలు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీరు ఇలాగే మీ డైలీ ప్రేయర్స్లో సండే స్కూల్ కోసం జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా డైలీ మీరు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి పిల్లలు. అయితే మీకు ఇవాళ నేను ఒక అద్భుతమైన ఒక మెమరీ వర్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? అందరూ మీ బైబిల్స్ అందరినీ మీ చేతుల్లో పట్టుకొని చెప్తాను. తీసుకున్నారా? ఇదిగో నా బైబిల్ కూడా నేను చేతిలో తీసుకున్నాను. కీర్తనలు 101:3. Psalms 101:3 చదువుతున్నాను, వినండి. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను కదా పిల్లలు. ఆమెన్. ఎస్, మనం కూడా డైలీ ఈ మెమరీ వర్స్ ని జ్ఞాపకం చేసుకుందాం. నా కనుల ఎదుట ఎటువంటి దుష్కార్యమును ఉంచుకొనను. ఇది ఇవాళ మనం నేర్చుకున్న ఒక అద్భుతమైన కంఠత వాక్యం. ఓకేనా పిల్లలు? జ్ఞాపకం ఉంచుకోండి, మన కనుల ఎదుట ఎటువంటి దుష్కార్యము ఉంచుకొనను. ఓకేనా పిల్లలు? ప్రైజ్ ది లార్డ్. బై బై. ఓకే పిల్లలు, సునీలకు వచ్చారు, హ్యాపీనా మీకు? ఓకే, వండర్ఫుల్. మరి అక్క చెప్పిన మెమరీ వర్స్ ఎవరు చెప్తారు చెప్పండి, అంటే రెఫరెన్స్ చెప్పండి చాలు. ఎవరైనా చెప్పగలరా రెఫరెన్స్? అక్క ఏం చెప్పింది? చెప్పినా షోరీ సాన్వి. Psalms 101:3. ఓకే, వెరీ గుడ్. సో ఆ సామ్స్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, సో అందరు కూడా నేను మీ సాక్ష్యాలు వినాలనుకుంటున్నాను. అందరూ కూడా మీ సాక్ష్యాలతో రెడీగా ఉండండి. శ్యామక్క మీరు రెడీనా? నిమ్మక్క మీరు? నేను రెడీ, నేను రెడీ. ఓ రెడీ, ఓకే ఫైన్. సాక్ష్యం ఫస్ట్, లాస్ట్ నుంచి వద్దాం. సన్నీ, సోనీ అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి నాన్న. నాకు లాస్ట్ ఇయర్ అనుకుంటా మమ్స్ వచ్చాయి.
కొంచెం గట్టిగా మాట్లాడము, అందరికి వినిపించాలి కదా. అందరూ పిల్లలు మీరు మాట్లాడినప్పుడు మైక్ దగ్గరకు రండి. ఓకే చెప్పినా చెల్లికి నాకు లాస్ట్ ఇయర్ సోనీకి చికెన్ పాక్స్ వచ్చింది అక్క. చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత మాంసం వచ్చింది సోనీకి. మాంసం వస్తే సోనీకి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నాకు కూడా వచ్చింది. పెయిన్ లేదక్క, నాకేమో పెద్దగా వాచిపోయి మొత్తం పెయిన్ వచ్చింది అక్క, పడుకోలేకపోయాను కూర్చోలేకపోయాను. అలాంటప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు అక్క. ఎప్పుడమ్మా ఎంతకాలం అయింది? 1 ఇయర్ అవుతుంది అక్క. 1 ఇయర్ చూడండి, పిల్లలు అన్న ఎంత చక్కగా చెప్పాడు కదా, వాళ్ళ చెల్లి గురించి తన గురించి. మీరు కూడా అలా చెప్పండి. ఓకే నెక్స్ట్. ప్రైజ్ గాడ్. ఓకే నెక్స్ట్ సంహిత అండ్ స్నేహిత్. అక్క నాకు ఒకసారి చిన్నప్పుడు నాకు నేను నా ఫ్రెండ్స్ తో మా మేడం ఏదో గీస్తుంటే చూస్తుంటే నా ఫ్రెండ్స్ నన్ను తోసేసారు అక్క. తోడుకున్నక్క ఇక్కడ కుర్చోలేసారు అక్క. అప్పుడు నా అప్పుడు కూర్చున్నప్పుడు ఎవరు ప్రేయర్ చేస్తుంటే తగ్గిపోయింది అక్క. అది దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కదా. ఆ భయంకరమైన సిచ్యువేషన్ లో దేవుడు నిన్ను తప్పించి మంచి క్షేమాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. సరేనా? గాడ్ బ్లెస్ యు నానా. ఓకే నెక్స్ట్ సిలోని జాయ్. తమ్ముడు ప్రైస్ లా చెప్పేసాడు అక్క. ఇంకా నేను చెప్పాలి జోయాష్. రోజు అప్పుడు పార్క్ లోని ఇక్కడ టైర్ వేయాలంటా అక్క. అప్పుడు మా అక్క స్లైడ్ మీద వెళ్ళి ఆడుకుంటుంది అక్క. మా అక్క ఆడుకుంటుందని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అక్క. అప్పుడు టైర్ మీద 4 మెంబర్స్ ఆడుకుంటున్నారు అక్క. 4 మెంబర్స్ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అక్క. అప్పుడు నేను దాని దగ్గరికి వచ్చాను అక్క. అప్పుడు ఆ టైర్ నన్ను గుద్దేసింది అక్క. అయ్యో. అప్పుడు నేను కింద పడిపోయాను అక్క. వినిపించల లాస్ట్ వర్డ్ వినిపించల. కింద పడిపోయాను అక్క. అయ్యో. అప్పుడు డాడీ టెన్షన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు అక్క. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చిందా అక్క. బాగా ఎగిరి పడిపోయావా, ఎత్తు వెళ్ళి పడిపోయావా? అమ్మో దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడు నీకు. టెన్షన్ అయ్యి అంటే జోయిష్ కంటే ఆయన పిరికాడు బహుశా ధైర్యవంతులేమో. మమ్మీ ధైర్యవంతురాలు వెళ్ళిపోయారు పట్టుకోవడానికి. ఆ ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్థం ముందుకెళ్ళి చెప్పాలి, థ్యాంక్ యూ వేసయ్యా నాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనాలు వేసాయా అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అక్క అక్క ఒకసారి మేము ఇండియాలో అక్క ఇది జరిగింది. ఒకసారి మా ఫ్యామిలీ అంతా అంటే మా మమ్మ మా తాతయ్య మా నానమ్మ మేమందరం వెళ్తుంటే అప్పుడు కార్ లో వెళ్తున్నాం అక్క. నేను డోర్ వేసాను అనుకోని కార్ డోర్ మీద వాలి కూర్చున్నాను అక్క. మా ఇంటి దగ్గర సరిగ్గా అది లాక్ కాలేదక్క. అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన మా కార్ ని ఫాలో అవుతూ వచ్చారక్క. ఆయన కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాక చెప్పారన్నమాట డోర్ సరిగ్గా లాక్ అవ్వలేదు అని చెప్పారు. కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము డోర్ లాక్ చేసుకున్నాం అక్క. దేవుడు ఎంత కృప చూపించాడు చూడమ్మా. జరగ ప్రమాదం ఏమి జరగకుండా ముందే ఒక ఆయన ఏసయ్య కదా. వెరీ గుడ్ నానా. ప్రైజ్ గాడ్. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నేను భద్రపరిచే దేవుడు కదా. దేవునికి మహిమ కలుగును గాక.
ఎన్ని సార్లు గుర్తొస్తే అన్ని సార్లు మనం ఎస్ఐ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. జోయాష్ నువ్వైనా సరే ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్. హాయ్ మొన్న మమ్మీ వాళ్ళ ఆఫీస్ లో ఒకరికి పాజిటివ్ వచ్చింది అక్క. అప్పుడు మమ్మీకి మమ్మీ వాళ్ళ స్టాఫ్ అందరికి టెస్ట్ చేసినప్పుడు ఒకరికి పాజిటివ్ వచ్చి మిగిలిన వాళ్ళ మమ్మీకి కూడా నెగిటివ్ వచ్చింది. అప్పుడు మమ్మీ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు మేము మొత్తం మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి అందరికి వెళ్ళిపోయాం అన్నమాట మాకు తెలియకుండా. అప్పుడు మమ్మీకి నెగిటివ్ పాజిటివ్ వస్తే మళ్ళీ కంగారు పడిపోయి మొత్తం అందరికి డిస్టర్బ్ అయిపోతాము, అంటే మా వల్ల మిగిలిన వాళ్ళందరికి సఫర్ అవుతారనేసి మేము చాలా టెన్షన్ అయ్యాము. తర్వాత బై గాడ్స్ గ్రేస్ మాకు మమ్మీకి నెగిటివ్ వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన వాగ్దానం మీ పట్ల నెరవేరింది, అందుకు దేవుని వైట్ మాకు కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఓకే, నెక్స్ట్ సెలీనా. ఓ, ముందు రెడీగా ఉంది సెలీనా. ప్రైజ్ ది లార్డ్ తల్లి, అన్నిట్ చేసుకో. మమ్మీ డాడీకి ఫీవర్ వచ్చినప్పుడు నేను ఆమెన్ చేశాను, జీరో ఫీల్ చేశాను, తగ్గిపోయింది, నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగింది. చక్క చిన్న పాప హృదయలాగా విశ్వాసంతో ప్రార్థన చేయమని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసినట్లు సరే గొప్ప కార్యం చేశారు కదా దేవుడు. దేవునికి మహిమ కలిగిన గాక పిల్లలు చెప్పాలి. ఏం చెప్తున్నా? వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పవా సాషా, నీ ఫ్రెండ్స్ అందరూ వింటున్నారు, వాళ్ళందరికి వినిపించాలి కదా. అన్మ్యూట్ చేసుకో తల్లి, అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. మా డాడీకి 100 డే సెలబ్రేషన్స్ అప్పుడు డాడీ దానికంత ముందు డాడీకి ఒక కొన్ని రోజులు 4-5 డేస్ ఫీవర్ బాగాలేదు. దాని తర్వాత నెక్స్ట్ డే డాడీకి వచ్చింది. మార్నింగ్ నుంచి డాడీకి బాగాలేదు, బాడీ పెయిన్స్, ఇంకా ఫీవర్స్ గా ఉంది. అయితే డాడీ ఒక 3-4 డేస్ ఆగాను. తర్వాత మా చర్చ్ మెంబర్స్ వాళ్ళు టెస్ట్ చేయించుకోమన్నారు. వాళ్ళకి తెలిసిన డాక్టర్స్ తో టెస్ట్ చేయించుకోమంటే వాళ్ళు డాడీ ఇంకా వాళ్ళకు కూడా టెస్ట్ చేయించుకున్నారు. డౌట్ వచ్చింది డాడీతో పాటు కూడా వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది, కానీ మా డాడీ పాజిటివ్ వచ్చింది. 100 డే సెలబ్రేషన్ లో అప్పుడు రిపోర్ట్ వచ్చింది. అయితే అది తెలియగానే నాకు తెలియదు. అయితే తర్వాత మమ్మీ రెడీ అవుతుంటే మమ్మీ నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్పింది ఇలా డాడీకి పాజిటివ్ వచ్చిందని. అయితే అందరం అప్పుడు ఏడుస్తూనే ఉన్నాము. అయితే తర్వాత మేము 100 సెలబ్రేషన్ టైం అవుతుందని వచ్చేసాం అలానే. అయితే మమ్మీ దాని తర్వాత రాత్రి మా చెల్లెకి కడుపు నొప్పి బాగా వస్తుండే. అలానే ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు
ఫ్యామిలీ ఏడుస్తూ ఏడుస్తూ చేసినప్పుడు మా చెల్లికి తగ్గిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మా డాడీ కూడా తగ్గిపోయింది. ఇంకా రేపు రేపు చేస్తారు అనుకుంటా. అపాయింట్మెంట్ వస్తే కరోనా టెస్ట్ కోవిడ్-19 టెస్ట్ చేస్తే నెగిటివ్ రావాలని చెప్పారు. ఓకే అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఎంత ఏసే అమ్మ ఇంట్లోనే ఉన్నారు కదా, అద్భుత కార్యాలు చేశారు. చెల్లి కడుపు నొప్పి తగ్గిపోయింది, డాడీ పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి వచ్చేసారు. ఓకే, గాయం చేయవాడు నేనే, గాయం స్వస్థపరచేవాడు నేనే అని చెప్పిన ఏసయ్య మీ దగ్గర ఉండి మిమ్మల్ని స్వస్థపరిచి ఈరోజు సంతోషాన్ని ఇచ్చాడు కదా పిల్లలు, అందరి బట్టి మహిమ చెల్లిద్దాం. దేవునికి మహిమ కలిగిన గట్ట. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Samhita and Shrestha. Praise the Lord, Akka. Praise the Lord, everyone. Actually, from so many years that from that we have faced so many problems. So then God has healed us and He has given us whatever we want, Akka. ఓకే, మరి దేవుడు ఎప్పుడు ఏ సమయంలోనైనా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు కదా. చాలా చాలా అద్భుతాలు మన ఇంట్లో చేసే దేవుడు కాబట్టి మనల్ని ఎప్పుడు ఎన్నడం విడవను, నేను ఎడపాయనని చెప్పిన దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్ యు నాన్న. సన్వి. సన్వి. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. అక్క, నేను చిన్నప్పుడు ఒకసారి అమలాపురంలో ఉన్నప్పుడు నేను చిన్నదాన్ని అక్క, అప్పుడు కొత్త బైక్ మీద గేట్ బయట కూర్చున్నాం అక్క. మా మాము గేర్ మోడ్ లో ఉందక్క బైక్, నేను కూర్చున్న బైక్. అయితే మాము సడన్ గా మాట్లాడుతూ అనుకోకుండా అది కీ నొక్కుపోయింది అక్క. అయితే అప్పుడు నేను చిన్నగా ఉన్నాను కదా, అయితే నేను ఇలా హైట్ లో ఇలా పడిపోయాను అక్క, కింద పడినాను. నాకు దెబ్బలు తగిలినాయి అక్క, కానీ ఏసీ నాకు తలకి ఏ దెబ్బ తగిలినలేదు. ఏసీయా ఏసీయా దెబ్బలన్నీ తొందరగా తగ్గిపోయింది అక్క. వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. వావ్, అమేజింగ్ నానా. ప్రైజ్ గాడ్. నిన్ను నేను చెప్పుకొని ఉన్నాను అని చెప్పాడు దేవుడు తన అరచేతిలో. నేను భద్ర దేవునికి మహిమ కలుగును గాక. సూపర్ సాక్ష్యం. ఎవరు జోయాషది, తేనది, భలే భలే ఉన్నాయి. ఎవరు శిలోనిది, నిజంగా వండర్ఫుల్. మీరు సేవ్ అవటం ఏసే మీతోనే ఉన్నారు కదా. ప్రవీణ, డైలీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి మార్నింగ్ 8 to 12:30 వరకు కాలేజ్ వి. అదే 10 to 11 టైమ్ లో కీబోర్డ్ మ్యూజిక్ క్లాస్ కూడా ఉంటుంది అక్క, అందులో అయితే కనిపించాలి. అయితే రోజు అట్లానే రోజు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. అది ఇంపార్టెంటే, అయితే ఈ కాలేజ్ క్లాసెస్ ఇంపార్టెంటే. అయితే దేవుడు ఎలా హెల్ప్ చేశాడంటే అందులో అయితే కనిపించాలి. ఈ కాలేజ్ క్లాసెస్ లో అయితే వీడియో ఆన్ చేయ అవసరం లేదు. అదే టైంలో వేరే ఫోన్ లో నేను రికార్డ్ చేసుకొని తర్వాత వింటున్నాను అక్క. ఆ టైంలో మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్నాను. దేవుడు అలా హెల్ప్ చేశారు. నిన్ననే కీబోర్డ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అయితే ఎవ్రీ వీక్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు అక్క. అయితే ఎవ్రీ వీక్ 4 to 8 పెడుతున్నారు, కానీ కీబోర్డ్ క్లాస్ నిన్ననే స్టార్ట్ చేశారు 6 to 7. అయితే ఎలా కీబోర్డ్ క్లాస్ వెళ్ళడానికి అవ్వదనేసి ప్రేయర్ చేసుకుంటే అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ టైమింగ్స్ ఏ మార్చేశారు అక్క. ఓ హల్లెలూయా, ఎక్సలెంట్. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. నిజంగా వావ్. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క. ఫస్ట్ ఇయర్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలము. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు అన్ని ఆయన సమకూరుస్తుంటారు కదా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్లీ మేము ఫస్ట్ కువైట్ లో ఉండేవాళ్ళం అక్క. సో కువైట్ లో మాకు తెలుగు సబ్జెక్టే ఉండేది కాదు. సో మేము ఇండియా వచ్చిన తర్వాత మాకు అప్పుడప్పుడే లెటర్ స్టార్ట్ చేస్తున్నారు అక్క. సో మేము ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకునే వాళ్ళం మా నానమ్మ వాళ్ళతో. సో నాకు ఒక 1-2 months లోనే వచ్చేసింది అక్క మొత్తం చదవడము ఫ్లూయెంట్ గా. అలాగా దేవుడు నాకు సాయం చేశాడు బైబిల్, తెలుగు బైబిల్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
తెలుసుకున్నావా అబ్బా బుద్ధి జ్ఞానములు యెహోవా యందు గుప్తములై ఉన్నవి కదా నీకు దేవుడు ఇచ్చేసాడు ఇలాంటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని తెలివిని ఇచ్చాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ ఓకే ఆరెన్ ఏం చెప్తున్నా నువ్వు ఆరెన్ నేను చెప్తావా సాక్ష్యం చెప్పవా మంచి ఇంకా చెప్తావు నీకేమి ఇచ్చారు అన్ని చెప్పు నీకు మంచి ఆయుష్ ఇచ్చారు అందరు బట్టి దేవునికి వందనాలు ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం ఏసే కృప కదా అదే గొప్ప సాక్ష్యం కదా వెరీ గుడ్ ఆరెన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నేను ఒకటి నువ్వు చెప్పాలి అక్క ఒకసారి అండి నేను ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్ ఎదురుగా వచ్చారక్క అయితే నేను కింద చూసుకోలేదు ఏటున్నది అనేది వాళ్ళని పలకరిస్తూ తన్నుకొని ముందుకు పడిపోయానక్క పడిపోగానే మోకాల దగ్గర అంటే ఇక్కడ ముడుకు దగ్గర చాలా గట్టిగా తగిలి వాసిపోయింది అప్పుడు తెలియలేదు అనమాట నాకు దెబ్బ తగిలింది నొప్పేస్తుంది అనేది ట్యూషన్ లోకి వెళ్ళగానే ఒకసారి చూసుకున్నాను అక్క కాలు అంటే దెబ్బ తగిలిందా లేదా నార్మల్ గా ఉందని కాసేపు చూసుకునేసరికి చాలా పొంగిపోయింది అక్క ఇంటికి నడవలేను ఏం చేయలేకపోయాను అంటే ఒక దూరం కూడా ఒక ఇంచు కూడా వేయలేకపోయేదాన్ని కాలు చాలా నొప్పి వచ్చి దాని తర్వాత నాడు ఎగ్జామ్ ఉంది నాకు అది మెయిన్ అన్నమాట అయితే నేను చాలా నొప్పి వచ్చేసి చాలా నడవలేకపోయేదాన్ని అక్క కానీ దేవుడి వల్ల నాకు ఒక రోజులోనే మొత్తమంతా నయమైపోయింది నెక్స్ట్ నేను ఆ రోజు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను హ్యాపీగా వచ్చాను అక్క నీతోనే ఉన్నారు దేవుడు కదా కాబట్టి అది ఎక్కువ కాకుండా దేవుడు ఎంతో క్షేమాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగుంది కాక హల్లెలూయా చెప్పమ్మా నేను పార్క్ వెళ్ళాం అక్క అప్పుడు రిటర్న్ లో వచ్చేటప్పుడు వర్షం వస్తుంది హెవీ రెయిన్ సో మమ్మమ్మ ఎంత ఉంటే ఒక పడిపోయింది ఫుల్ తగిలేసినయా అప్పుడు ఒక నేను అమ్మమ్మ అరుస్తుంటే ఒక అతను వచ్చి తీసుకెళ్ళాడు మళ్ళీ ఏదో బ్యానర్ లాగా ఉంటే అవి ఆటలతో డ్రాప్ చేశారు అంటే అమ్మమ్మకి ఇంకేమీ పెద్దగా దెబ్బలు తగలలేదు దేవుడు ప్రతి కీడు నుంచి తప్పించే దేవుడు కదా పెద్ద గాయాలు అవ్వకుండా దేవుడు సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక మన వల్ల సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఏసే ఇంకా 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 బ్లెస్ చేస్తారు మనల్ని నెక్స్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ అక్క అదే నాకు 5 ఇయర్స్ బ్యాక్ పిచ్చి వచ్చింది అన్నమాట అక్క చెప్పరా అమ్మా పిచ్చి రావడం కాదు అంటే నాకు ఓకే వేరే కనిపించింది అయితే ఆ టైంలో నేను చనిపోదును అక్క మరి లాస్ట్ టైంలో ఇంకా అప్పటికి అమ్మమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట మేము హిందూస్ అన్నమాట అయితే అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేసి అంటే వచ్చి ప్రేయర్ చేశారు అక్క ప్రేయర్ చేస్తే నాకు తగ్గిపోయింది అక్క అప్పటికే ఒక 5 మినిట్స్ అయింది నేను లేచాను అక్క అప్పటికి ఇంకా నాకు నోట్లో నుంచి పొంగొచ్చేసి ఇంకా చనిపోతానని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను అక్క అమ్మమ్మ ప్రేయర్ చేసిన వెంటనే నేను కోలుకున్నాను అక్క అప్పటి నుంచి నేను మమ్మీ అక్క అయితే దేవుని యేసుని నమ్ముకున్నాం అక్క కానీ మేము ఇంట్లో ప్రేయర్ చేసిన బైబిల్ చదివిన డాడీ వచ్చి మమ్మల్ని తిట్టారక్క తిడితే ఇంకా మేము నుంచి దాని గురించే ప్రేయర్ చేసామక్క డాడీ గురించే ప్రేయర్ చేస్తే అప్పుడు ఇంకా 2 ఇయర్స్ అలా అయింది డాడీ ఇంకా వైజాగ్ వచ్చేసామక్క మేము వైజాగ్ వచ్చేసిన తర్వాత
ఇంకా చర్చ్కి వెళ్ళడం వల్ల డాడీ ఇంకేం అనలేదు. డాడీ ఎప్పుడు మాకు చర్చ్కి డ్రాప్ చేస్తూ ఉండేవారు. ఇప్పటికి ఇంకా డాడీ కొంచెం మారలేదు అక్క. డాడీ కోసం ప్రేయర్ చేయండి అక్క. ఏం మీ డాడీ పేరు? రాజారావు అక్క. ఓకే రాజారావు. ఓకే చేద్దాం తప్పకుండా. ఎందుకు బ్రతికించారు ఏసయ్య నువ్వు చాలా వాడబడాలి కదా దేవుని కొరకు, ఎప్పుడు మర్చిపోకూడదు. గ్రీష్మ చెప్పమ్మా. ప్రతిసారి ఫీవర్ వచ్చేసేది అక్క, అయితే మమ్మీ డాడీ అంకుల్ తో ప్రేయర్ చేయించే వాళ్ళక్క. అప్పటి నుంచి కొంచెం తగ్గింది అక్క. ఏ అంకుల్ తో చేయించేవారు? ఫాస్ట్ ఫ్రాన్సెస్ కూడా తగ్గిపోయాక. వండర్ఫుల్ హల్లెలూయా. వండర్ఫుల్. ఇద్దరు సాక్ష్యం చాలా బాగుంది అక్క. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళినా మనం విడిచిపెట్టే దేవుడు కాదు కదా పిల్లలు, కాబట్టి మనం ప్రార్థన చేస్తాం శ్యామక్క. మరి టైం అయింది, మిగతా సాక్ష్యాలు రేపు విందామా? చాలా టైం అయిపోయింది, అసలు టైం చూడలేదు ఎంతసేపు. చాలా బాగుంది నా నిజంగా. సాక్ష్యాలు చెప్తుంటే అలా వింటూ ఉండాలనిపిస్తుంది సాక్ష్యాలు నిజంగా. పిల్లలు మళ్ళా మనం ఇంకొక రోజు ఇలాగ ఇంకా ముందే స్టార్ట్ చేద్దాము, మీ అందరి సాక్ష్యాలు షేర్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? మరి చాలా టైం అయిపోయింది, మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఓకే మరి తెలుగులో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారమ్మా? ఓకే గ్రేస్ చెప్తుంది. ఓకే ఫైన్. ఇంగ్లీష్ లో షర్లిన్ చెప్తానండి. ఓకే ఉంది. ఓకే షర్లిన్ ఉంది. షర్లిన్ చెప్తది గ్రేస్. ఓకే శ్యామక్క మీరే ప్రయర్ చేయండి. ఓకే పిల్లలు చూడండి మరి ఎంత గొప్ప సాక్ష్యాలు విన్నాం మనం, వాటన్నిటిని బట్టి వేసే థ్యాంక్స్ చెప్తాం. అందరూ చేతులు జోడించాలి, కళ్ళు ముయ్యాలి, వీలైతే మోకరించాలి. చూడండి ఏసే మన కోసం ఎంత కాపుదల ఉంచి, ఆయన దూతల్ని మన దగ్గర ఉంచి, ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చి ఇంత చేస్తున్న ఏసఐ దగ్గర మనం ఎలా ఉండాలి? వినయము విధేయత చూపించాలి కదా. ఓకే పిల్లలు ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి ఇంత చిన్న బిడ్డలు ప్రభా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పి ఉన్నారు తండ్రి. మరి చెప్పిన కొద్ది మంది పిల్లల్లో ప్రభా నువ్వెంత గొప్ప మరణాపాయం నుంచి తప్పించావో మేము చూస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఎంత అద్భుతాలు ప్రభా, ఆశ్చర్యకార్యాలు తండ్రి. మరి ఎగిరి పడిపోతున్న పరిస్థితుల్లో ప్రభా, మరి కారు డోర్ పడని పరిస్థితుల్లో కానీ తండ్రి, మరి ఫిట్స్ వచ్చిన సమయంలో కానీ తండ్రి, ఇలా ప్రభా అనేక ట్యాన్సర్స్ విషయంలో కానీ ప్రభా అనేక విషయాల్లో తను ఎంతెంత గొప్ప విషయాలను చూపి తండ్రి బిడ్డలకు. నాయన ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు మేము విని ఉన్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. మరి ఇప్పుడు రాజారావు గారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన కూడా నీ సన్నిధిలోకి రావాలి, నీ మాటలు వినాలి, నీలో ఎదగాలని బిడ్డలు ఆశపడుతున్నారు ప్రభా. కుటుంబం ఆశపడుతుంది తండ్రి, వాళ్ళని కూడా మీరు దీవించండి. అలాగే నాయన మరి ఇంకను ప్రభా చిన్న బిడ్డలందరూ కూడా నైనా, మరి సన్వి కూడా తండ్రి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది ప్రభా. ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి నువ్వెన్నో ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నావు తండ్రి. వాటి అన్నిటిని బట్టి ప్రభా మేము ఎన్నో స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న ఎంత గొప్ప దేవుడు, మమ్మల్ని విడిచిపోవట్లేదు నాయన, నువ్వు మమ్మల్ని దాటిపోవట్లేదు తండ్రి. మా అక్కు మమ్మల్ని మీరు అక్కున చేర్చుకుంటున్నారు ప్రభా. మా ఎడల మీ కనుదృష్టి ఎప్పుడు కూడా ఉంచుతున్నారు, మమ్మల్ని మీ అరచేతుల్లో చెక్కుకొని భద్రపరుస్తున్నారు ప్రభా. నాయన అవును తండ్రి, నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని చెప్పి ఉన్న రీతిలో ప్రభా బిడ్డలందరూ మమ్మల్ని అందరినీ నువ్వెంతగా నీ కాపుతల్లో ఉంచుతున్నావు, నీ కనుసైగుల్లో మమ్మల్ని ఉంచుతున్నావు ప్రభా. ఎన్నెన్ని గొప్ప సాక్ష్యాలు మేము విని ఉన్నాం తండ్రి, ఇంకా అనేక మంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పవలసి ఉన్నది ప్రభా. అందుకొరకు మీరే సమయాన్ని కూడా ఇమ్మని అడుగుచ్చు. ఇప్పుడు చిన్న బిడ్డలందరినీ ప్రత్యేకించి ఆశీర్వదించి దీవించి సహాయం చేయండి ప్రభా. అలాగే మరి ఇంకెవరు కూడా ఎటువంటి భయాందోళన లేకుండా తండ్రి ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి. కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించిన గొప్ప దేవ, అలాగే తండ్రి నన్ను బట్టి నీకు తెలుస్తున్నాం తను నాన్నకి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాల నెమ్మతిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. మరి అన్న మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చడానికి నువ్వు ఇచ్చిన తలంపును బట్టి అవకాశాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ మరి ఒకసారి మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మరలా మేము రేపు తిరిగి కలుసుకుని పర్యంత నీ కృప నీ దీవెన నీ సహాయం నీ కాపుతల మా అందరికీ ప్రసాదించమని ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
in heaven, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, trespass against us, lead us not into temptation, but deliver us from all evil. Thine is the kingdom, thy power, and the glory forever. Amen. నీ నామం వచ్చిపరచుకొను బాబా, నీ రాజ్యం వచ్చును బాబా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీదను నెరవేర్చు బాబా. మా నిదిన ఆరాధనలేదు, మా ఎలా ప్రాణం చేయగలన ప్రకారం మా మామూలను మామూలను చోదరులంటే రాజ్యము బలము శక్తి మహిమాలను నీవై అన్నది తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కు వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. మరి పిల్లలు సాయంత్రం మ్యూజిక్ క్లాస్ 6:00 కి మళ్ళీ ఉంది. ఈ రోజు గిటారు కీబోర్డ్ ఇద్దరు కూడా రావాలి. నిన్న ఎలా వచ్చారో అలాగే గిటార్ కీబోర్డ్ మీ నోట్స్ పట్టుకున్నారండి, కొంచెం అంత మొత్తం రాసుకుని అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే చాలు. తర్వాత మహర్షి గారు PDF పంపిస్తారు.